ఇన్వెస్టర్లు రెండు రకాలు ఉంటారు. కొంతమంది మనం చెప్పే కంపెనీలు ఏంటో కొనుక్కోవటానికి చెప్తే చాలంటే చెప్తే మాకు లాభం వస్తే బాగుంటుంది అనుకుంటారు. లాభం వచ్చినప్పుడు అమ్ముతారో లేదో అనేది వేరే సంగతి, కానీ కొనుక్కోవటానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. అంటే వాళ్ళకి ఎంత లాభం వస్తే వాళ్ళకి లాభం వచ్చినట్లు అని కనుక ఆలోచించినట్లయితే ఒక క్వార్టర్ లో 10% కన్నా ఎక్కువ లాభం వస్తే అంటే సంవత్సరానికి దాదాపుగా 4 క్వార్టర్ల మీద 40% లాభం ఉంటే దట్ ఈస్ ఫినామినల్ గ్రోత్ ఇన్ పోర్ట్ఫోలియో. రికమెండేషన్స్ చెప్పే వాళ్ళు ఎవరు ఉంటే కనుక మనం అడగగలిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఈ క్వార్టర్ లో 10% పెరగడానికి ఛాన్స్ ఉందా అని అడిగితే వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ కనుక ఒక క్వార్టర్ లో ఒక 10% కన్నా ఎక్కువ పెరిగితే వాళ్ళ మీద కొద్దిగా గొప్ప నమ్మకం ఉంచవచ్చు అని చెప్పవలసి ఉంటుంది. మనం చేసే ప్రాసెస్ లో ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే స్టాక్స్ ని ఫెయిర్ వాల్యూ డిసైడ్ చేసి గ్రోత్ లో ఉన్న స్టాక్స్ మాత్రమే, అంటే ఫెయిర్ వాల్యూ ఎక్కువ ఉన్నా కూడా ఒకవేళ గ్రోత్ లో లేకపోతే ఆ స్టాక్ ని మనం రికమెండ్ చేయము. అలా కాకుండా గ్రోత్ లో ఉండి మన ఫెయిర్ వాల్యూతో పోలిస్తే మార్కెట్ వాల్యూ తక్కువలో ఉన్నప్పుడు దానిని మన టాప్ స్టాక్స్ లో రికమెండ్ చేయడం జరుగుతుంది.